మన మధ్యన అహింసని ప్రేరేపిస్తున్నారు ఏక్ భాయి కో దూసరే భాయి సే లడా రే హై అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెడుతున్నారు గొడవలు సృష్టిస్తున్నారు ఏక్ తరఫ్ బీజేపీ హింస ఫైలా రహీ హై నఫరత్ ఫైలా రహీ హై ఔర్ దూసరీ తరఫ్ టిఆర్ఎస్ ఉన్కా పూరా కా పూరా సమర్థన్ కర్ రహీ హై ఒక పక్కన భారతీయ జనతా పార్టీ హింసని ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే మరొక పక్కన టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది జో బి బీజేపీ చాతీ హై భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశిస్తున్నదో అది టిఆర్ఎస్ పార్టీ రెండు సభలలో లోకసభలో రాజ్యసభలో కూడా చేసి పెడుతున్నది భారతీయ జనతా పార్టీకి भारत छोड़ो यात्रा का पहला लक्ष्य जो हिंसा और नफरत देश में फैलाई जा रही है इसके खिलाफ खड़ा होना इसके खिलाफ आवाज उठाना पक्का भारत जोड़ो यात्रा मोदटी लक्ष्यम एदैते भारत देशंलो हिंसा अलाने द्वेषान्नी प्रेरेपिस्तुन्नारो दान्नी अंतमोंदिंचडानिकि दानिकि व्यतिरेकंगा पोराडडानिकि हिंदुस्तान में आज 45 साल में सबसे ज्यादा बेरोजगारी है देशमलो भारत देशमलो नेटी वरकु अत्यधिक निरुद्योगम ई रोजु मन देशमलो उन्नदी सड़क पे मेरे साथ युवा चलते हैं मैं उनसे पूछता हूं कॉलेज के बाद यूनिवर्सिटी के बाद क्या करना चाहते हो यात्रालो भागंगा యువతలో యువక యువకులతో మాట్లాడినప్పుడు నేను అడుగుతాని వాళ్ళని కాలేజీ పూర్తయిన తర్వాత మీరేం చేస్తారని నేను వారిని ప్రశ్న అడుగుతున్నాను మే పూచ్తా హూ కేతే హై కోయి కేతా హై ఐఏఎస్ కోయి కేతా హై పులిస్ కోయి కేతా హై ఆర్మీ నేను వారిని అడిగినప్పుడు వారు చెప్తుంటారు నేను ఐఏఎస్ అవుతానని కొంతమంది పోలీస్ అవుతానని కొంతమంది మేము ఆర్మీలో చేరతామని చెప్తున్నారు యువకులు కోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బన్నా చాతా హై కోయి సివిల్ ఇంజనీర్ బన్నా చాతా హై కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మైదామని కలలు అంటున్నారు కొంతమంది సివిల్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు యువాఓ కే యే సబ్ సప్నే హై ఇవన్నీ కూడా యువకుల స్వప్నాలు ఇవన్నీ కూడా యువకులు కోరుకుంటున్నటువంటి లక్ష్యాలు ఇస్కే బాద్ మే ఉన్సే పూచ్తా హూ క్యా లగ్తా హై వారిని నేను మీకు ఇవన్నీ కూడా అవుతాయని అనిపిస్తుందా అని అడిగినప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయా అని అడిగినప్పుడు అందరు కూడా నిశ్శబ్దం శిక్ష మే జాతే వేల రూపాయలు లక్షల రూపాయలు శిక్ష కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి మగర్ తెలంగాణకు తెలంగాణకి యువ మిలేగా యా నహీ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత వారికి ఉద్యోగాలు వస్తాయా రావా అనే విషయం వారికి ఇంకా స్పష్టత లేదు యహాన్ పే భాయి ఔర్ బెహనో ఆప్కే చీఫ్ మినిస్టర్ నహీ హై యహాన్ కే రాజా హై ఇక్కడ మన రాష్ట్రంలో మనందరికి సోదర సోదరి మనలకి ఇక్కడ ముఖ్యమంత్రి లేడు మన రాష్ట్రంలో ఒక రాజు పాలిస్తున్నాడు ఏ जनता से उनकी जमीन उनका पैसा कैसे लिया जाए वारी ओकटे लक्ष्यम राष्ट्र मुख्यमंत्री ओकटे लक्ष्यम తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నుంచి భూమిని ఎట్లా లాక్కోవాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలను ఎట్లా లాక్కోవాలని హర్ శ్యామ్ చీఫ్ మినిస్టర్ భూమి పోర్టల్ కు దేఖతే హై धरणी पोर्टल प्रति प्रति सायंत्रम मुख्यमंत्री गारु धरणी पोर्टल नी चूस्तारु किसने क्या खरीदा एवरेवरु एक्कडेक्कड एमेम कोन्नारनी उसमें उनको वो भी पता लग जाता है कि उन्होंने कितना खरीदा दान्लो आयनकु इदि कूडा तेलुस्तदि आयन एम कोन्नाडु एंत कोन्नाडनी उनकी शाम को पर्सनल रिपोर्ट मिल जाती है प्रति सायंत्रम कूडा
पर्सनल रिपोर्ट वारी कहां चीफ मिनिस्टर ने किसकी जमीन हड़पी एकड़ मुख्यमंत्री एवरेवरी भूमि लाक्कुन्नाडनी। आज मैं आदिवासी भाइयों बहनों से मिला, इवाला नेनु गिरिजन सोदर सोदरी मनल तोटी कलवडं जरिगिंदी, दलित भाइयों से मिला, दलित सोदर सोदरी मनल तो कूडा कलवडं जरिगिंदी। फॉरेस्ट राइट्स एक्ट में हमने आदिवासियों को जमीन देने की कोशिश की, अटवी हक्कुल चट्टं द्वारा मनमो मन गिरिजनलकी भूमि पैन हक्कु इच्चे प्रयत्नं चेसामो। लाखों लोगों को हमने उनका जमीन का हक दिया, लक्षलादि मंदि गिरिजनलकी मनमु वारिकी भूमि हक्कु इव्वडं जरिगिंदी। मगर आज तेलंगाना की सरकार दो चीजें कर रही है, कानी इवाला तेलंगाना प्रभुत्वं रेंडु विषयालु चेस्तुन्नदी, उनकी जमीन छीनने की कोशिश कर रही है, वाला भूमि लाक्कुने प्रयत्न चेस्तुन्नदी, और जिनके पास जमीन है उनको उस जमीन पर खेती करने का हक नहीं दे रही है। అలానే ఎవరి దగ్గర అయితే భూమి ఉన్నదో ఆ భూమి పైన వారిని సేద్యం చేయనీయకుండా ప్రయత్నం చేస్తున్నది। దళిత్ భాయో ఔర్ బెహనో కో హమ్నే 25 లాఖ్ ఎకర్ దిల్వాయే థే। దళిత గిరిజన దళితులకు దళిత సోదర సోదరి ని కూడా రద్దు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది। జమీన్ ఆజ్ తెలంగాణ మే సబ్సే బడా ముద్దా హై। ఇవాల తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము భూమి అంశము। और इससे सबसे ज्यादा कष्ट తెలంగాణ की जनता को हो रहा है। ఈ విషయంలో అన్నిటికన్నా ఎక్కువ కష్టము తెలంగాణ ప్రజలకు కలుగుతున్నది। हमारी सरकार आएगी तो फॉरेस्ट राइट एक्ट को हम 100% इंप्लीमेंट करके दिखाएंगे। మన ప్రభుత్వం వస్తే అటవీ హక్కుల చట్టాన్ని 100% మామలు చేస్తాము। और जो दलितों को हमने जमीन का वायदा किया था, जो पट्टा दिया, उसका पूरा का पूरा हक हम उनको देंगे। అలానే దళితులకు ఏదైతే భూమి పైన హక్కు ఉంటదో, దళితులకు ఏదైతే భూమి మనము వారికి వాగ్దానం చేసినామో, భూమితో పాటు పూర్తి హక్కులు ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాము। और ये धरनी पोर्टल में जो बेमानी हो रही है, गलत नाम डाले जा रहे हैं, इसको हम ठीक करेंगे। అలానే ధరణి పోర్టల్ లో ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే తప్పుడు పేర్లు పెడుతున్నారో, వీటిని అన్నిటిని కూడా సరిచేసే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాము। बेरोजगारी का सबसे बड़ा कारण नोटबंदी और गलत जीएसटी। ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగానికి ముఖ్యమైనటువంటి కారణం నోట్ల రద్దు, అలానే లోపపు ఇష్టమైనటువంటి జీఎస్టీ। आज मैं बुनकरों से मिला, हैंडलूम इंडस्ट्री में जो काम करते हैं उनसे मिला। ఇవాలా నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాల వారితోటి కలవడం జరిగింది। और उन्होंने मुझे बताया कि जीएसटी ने उनके बिजनेस को बर्बाद कर दिया, उनके काम को खत्म कर दिया। వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జీఎస్టీ ద్వారా వారి వ్యాపారానికి నష్టం జరిగింది, వారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకోవడం జరుగుతున్నది। 18% జీఎస్టీ లాగూ కర్ది ఉన్ పర్ 18% జీఎస్టీ అమలవుతున్నది వాళ్ళపైన। భయ్యో ఔర్ బెహనో, నోట్ బందీ ఔర్ జీఎస్టీ నే జో ఛోటే బిజినెస్ వాలే, మిడిల్ సైజ్ బిజినెస్ వాలే, ఛోటే వ్యాపారీ హై, ఉన్కి జిందగీ బర్బాద్ కర్ ది। ఇదేదైతే జీఎస్టీ ఉన్నదో, చిన్న వ్యాపారస్తులు అలానే మధ్య తరగతి వ్యాపారస్తుల జీవనాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేయడం జరిగింది। జీఎస్టీ ఆర్ నోట్ బందీ హిందుస్తాన్ కే సబ్సే అమీర్ లోగో కో ఫైదా పహుంచానే కే లియే కియే గయే। జీఎస్టీ అలానే నోట్ల రద్దు మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ధనికుల లాభం కోసం తీసుకురావడం జరిగింది। ఆర్ జీఎస్టీ ఆర్ నోట్ బందీ కే బాద్ जो छोटा बिजनेस चलाता था, जो मिडिल साइज बिजनेस चलाता था, उन सब के बिजनेस व्यापार बंद हो गए। అలానే ఈ జీఎస్టీ నోట్ల రద్దు తర్వాత ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి వ్యాపారాలు చేసుకుంటారో, వాళ్ళ వ్యాపారాలు మొత్తం కూడా మూసుకుపోవడం జరిగింది। ఢిల్లీ మే హమారీ సర్కార్ ఆయేగీ తో హమ్ జీఎస్టీ కో బదలేంగే, ఔర్ ఏక్ టాక్స్, సిర్ఫ్ ఏక్ టాక్స్ హోగా, 5 టాక్స్ నీ హోనే వాలే।
కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా జీఎస్టీ లో మార్పులు తీసుకురావడం జరుగుతది. అలానే మొత్తం కూడా ఒకటే జీఎస్టీ ఉంటది, ఒకటే జీఎస్టీ ఉంటది దేశవ్యాప్తంగా. और जैसे हम किसानों की पहले मदद करते थे, जैसे हमने किसान कर्जा माफ किया था, वैसे ही हम किसानों की मदद करेंगे. ये विधंगा अयिते रैतुलकु एप्पुडु कूडा सहकरिस्तुन्नामो, ये विधंगा अयिते रैतु रुणमाफी चेयडं जरिगिंदो, मल्ली कूडा रैतु रुणमाफी कांग्रेस प्रभुत्वं चेपडुतदि. भाइयों और बहनों, इस यात्रा में आपने पूरा का पूरा समर्थन दिया है. सोदर सोदरी मल्लारा मीरंदर कूडा ई ओक्क यात्रा तो इवडं जरिगिंदी. पूरा पूरा प्यार आपने इस यात्रा को दिया. मी अंदर कूडा अमितमैनटुवंटि प्रेमनि ई यात्रकु इवडं जरिगिंदी. आप देखिए, इस यात्रा में अलग अलग धर्म के लोग, अलग जात के लोग, अलग भाषा बोलने वाले लोग सब चलते हैं. మీరందరూ గమనిస్తే ఈ యాత్రలో వివిధ కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఈ యాత్రలో నడుస్తున్నారు. ఇస్ యాత్రా మే ఆప్కో హింసా నఫరత్ నహీ దిఖాయి దేగీ. ఈ యాత్రలో మీకు ఎక్కడ కూడా హింస గాని ద్వేషం గాని కనిపించదు. ఇస్మే కోయి గిర్తా హై, ధక్కా లగ్తా హై, గిర్తా హై, ఏక్దమ్ సబ్కే సబ్ లోగో సే ఉఠా లేతే హై, మదద్ కర్తే హై. ఈ యాత్రలో ఎవరైనా ఎక్కడైనా తట్టుకొని కింద పడితే పక్కనున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి వారిని లేపి వారికి సహకరించే ప్రయత్నం చేయడం మన అందరం కూడా చూస్తుంటాం. ఈ ఈ సచ్చా హిందుస్థాన్ హై. ఇదే ఇదే నిజమైన భారతదేశం. తో ఇస్కే లియే మే దిల్ సే ఆప్కా ధన్యవాద్ కర్నా చాహతా హూం. దీనికోసం నేను హృదయపూర్వకంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆమ్ తోర్ సే సుభే జబ్ వ్యక్తి ఉఠతా హై చల్తా హై తో థకాన్ నహీ హోతీ. ఉదయం ఎవరైనా లేచిన తర్వాత నడుస్తున్నప్పుడు ఎక్కువగా మనము ఎక్కువగా శ్రమ పడము. 6-7 గంటే చల్నే కే బాద్ వ్యక్తి థక్ జాతా హై. 6-7 గంటలు నడిసిన తర్వాత నీరసం వస్తుంది. యహా యాత్రా మే 7 గంటే కే బాద్ కోయి థకాన్ నహీ హోతీ. ఇక్కడ ఈ యాత్రలో మాత్రం 7 గంటలు నడిసిన తర్వాత కూడా ఎవ్వర్లో కూడా ఆ అలసట అనేది కనపడట్లేదు. 7 గంటే చల్నే కే బాద్ లగ్తా హై కి అభి షురువాత్ కి హై. 7 గంటలు నడిసిన తర్వాత కూడా ఈ యాత్రలో నడుస్తున్నటువంటి వాళ్ళకు అరే ఇప్పుడే ప్రారంభించమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇస్కా కారణ హై. దీనికి ఒక కారణం ఉన్నది. మేనే పెహలే సోచా బాత్ సమజ్ నహీ ఆ రహీ థీ యే కైసే హో రహా హై. నేను మొదట ఆలోచన చేస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. కైసే హో సక్తా హై కి పూరే దిన్ థకానీ నహీ హోతీ. అట్లెట్లా రోజు మొత్తం నడిస్తే కూడా మనకు ఎందుకు శ్రమ అనిపించట్లేదు, మనం ఎందుకు నీరసం అవ్వట్లేదు అనేది అనిపిస్తుంది. 25 కిలోమీటర్ చల్నే కే బాద్ థకాన్ నహీ హో రహీ. 15 కిలోమీటర్లు నడిచినాక కూడా ఏమ 25 కిలోమీటర్ సారీ 25 కిలోమీటర్లు నడిచినా కూడా ఏ మాత్రం కూడా నీరసం అనిపించట్లేదు. ఫిర్ బాత్ ముజే సమజ్ ఆయి. తర్వాత నాకు అర్థమైనది, మే ఆప్కి శక్తి కే సాత్ చల్ రహా హూం. నేను మీ అందరి శక్తి ద్వారా నడుస్తున్నాను. ఆప్కి మదద్ సే చల్ రహా హూం. మీ అందరి మద్దతు తోటి నేను నడుస్తున్నాను. ఆప్కే ప్యార్ సే చల్ రహా హూం. మీ అందరు చూపిస్తున్నటువంటి ప్రేమ తోటి నేను నడుస్తున్నాను. ఇసిలియే యాత్ర ఆసాన్ హై. అందుకే ఈ యాత్ర చాలా సులభంగా అవుతున్నది. ఔర్ యే యాత్ర అబ్ కశ్మీర్ మే జాకే ఖతమ్ హోగి, రుకేగి. ఈ యాత్ర ఇప్పుడు ఎక్కడ కూడా ఆగేది లేదు, కాశ్మీర్ లో ఆగుతది ఈ యాత్ర. ఫిర్ సే ఆప్ సబ్ కా दिल से धन्यवाद करना चाहता हूं. నేను మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోదలుచుకున్నాను. और आपको याद दिलाना चाहता हूं कि बीजेपी और टीआरएस एक साथ काम करते हैं, एक साथ तेलंगाना और हिंदुस्तान के लोगों का फायदा उठाते हैं. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి,
रेंडु भारत देश कल पे प्रजल मोसम चेस्तुन्नाई। चुनाव के समय ये ड्रामा करते हैं मगर ये दोनों एक साथ है। ఎన్నికలప్పుడు వీళ్ళిద్దరు కూడా డ్రామాలు చేస్తారు కానీ వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా ఒక్కటే। ఆర్ కాంగ్రెస్ పార్టీ గరీబో కే సాథ్ కమజోర్ లోగో కే సాథ్ ఛోటే వ్యాపారియో కే సాథ్ కిసాన్ ఔర్ మజ్దూర్ కే సాథ్। కానీ కాంగ్రెస్ పార్టీ పేదల తోటి రైతుల తోటి కార్మికుల తోటి ఉండే పార్టీ। ఆప్ సబ్కా బహుత్ బహుత్ ధన్యవాద్ నమస్కార్ జై హింద్। మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు కృతజ్ఞతలు జై హింద్।